I'm Sir Ronos. Welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వ్యోమా డాట్ నెట్ వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యోమా డాట్ నెట్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్, వ్యోమా ఆన్లైన్ జాబ్స్, వ్యోమా ఆన్లైన్ కోచింగ్, వ్యోమా ఆన్లైన్ బుక్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, వ్యోమా ఆన్లైన్ కోచింగ్ కానీ, వ్యోమా జాబ్స్ కానీ, వ్యోమా ఆన్లైన్ బుక్స్ కానీ వీటన్నింటినీ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది పౌల్ట్రీ ఇండియా 12వ సదస్సును కేంద్ర పశు సమర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి హైదరాబాద్లో నవంబర్ 28న ప్రారంభించారు. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే పౌల్ట్రీ ఇండియా 12వ సదస్సు ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో జరిగింది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జరిగింది. సో ఏ సిటీలో జరిగిందంటే హైదరాబాద్, ఏ రాష్ట్రంలో జరిగిందంటే తెలంగాణలో. పౌల్ట్రీ ఇండియా 12వ సదస్సును కేంద్ర పశు సంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి అయిన డాక్టర్ ఓపీ చౌదరి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నవంబర్ 28, 2018న ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా వేదికగా జరుగుతున్న G20 సదస్సులో పాల్గొనేందుకు బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఈ G20 సదస్సు 2018 అర్జెంటీనా యొక్క రాజధాని అయిన బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతుంది. సో దీంట్లో పాల్గొనేందుకు మన భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ అర్జెంటీనా యొక్క రాజధాని అయిన బ్యూనస్ ఎయిర్స్కి వెళ్ళడం జరిగింది. సో 2018 G20 సదస్సు ఎక్కడ జరుగుతుంది? అర్జెంటీనా యొక్క రాజధాని బ్యూనస్ ఎయిర్స్. 2019 G20 సదస్సు ఎక్కడ జరుగుతుంది? జపాన్ యొక్క రాజధాని అయిన ఒసాకాలో జరుగుతుంది. సో ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సౌదీ అరేబియా యొక్క యువరాజు అయిన మహమ్మద్ బిన్ సల్మాన్తో, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్తో వేరువేరుగా చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో భాగంగా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో కూడా మోదీ సమావేశం కావడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ, అదేవిధంగా అమెరికా యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, జపాన్ యొక్క అధ్యక్షుడు షింజో అబే వీళ్ళ ముగ్గురి మధ్య కూడా త్రైపాక్షిక భేటీ ఈ సమావేశంలో భాగంగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ నా ఓటును అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఈ తెలంగాణతో సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన ఈ ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి దీనికోసంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ మొబైల్ అప్లికేషన్ పేరు నా ఓటు. దీన్ని ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చిందంటే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే ఈ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదో ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం యొక్క వివరాలని, ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ వెళ్ళే మార్గాన్ని, అక్కడికి వెళ్ళడానికి సౌకర్యాలు, మెట్రో కానీ, అదేవిధంగా బస్సెస్ కానీ లేదా క్యాబ్స్ కానీ ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా వాటిని కూడా ఈ నా ఓటు అప్లికేషన్ యాప్లో మనం తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పేరు నా ఓటు. ఈ అప్లికేషన్కి ఇప్పటి వరకు లోగోని వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. ఈ లోగో కోసంగా అప్లికేషన్స్ ఇన్వర్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ లోగోని రూపొందించి వాళ్ళకి పంపిస్తారో ఆ లోగో యొక్క రూపకర్త, ఆ లోగోని కనుక వాళ్ళు సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి 15,000 రూపాయలు నగదు బహుమతి అందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ ఎన్ రమేష్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రమేష్ కుమార్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అప్లికేషన్ పేరు నా ఓటు. అదేవిధంగా మనం ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం గురించి కూడా తెలుసుకోవాలి. ఇది రాజ్యాంగపరమైన సంస్థ కాబట్టి దీని గురించి కొన్ని
ముఖ్యమైన స్టాండర్డ్ జీకే పాయింట్స్ మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ రాజ్యాంగం ప్రకారం ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక శాశ్వతమైన రాజ్యాంగ స్వతంత్ర సంస్థ. దీనిని మన రాజ్యాంగంలోని 15వ భాగం 324 నుంచి 329 అధికరణల్లో పొందుపరచడం జరిగింది. ఈ భారత ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం 1950వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సో ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికలని అధికారికంగా ప్రకటించే వ్యక్తి ఎవరు? ఎన్నికల్ని అధికారికంగా ప్రకటించే వ్యక్తి వచ్చేసి ప్రధాన ఎలక్షన్ కమిషనర్. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం యొక్క స్ట్రక్చర్ ఎలాగుండేదంటే, స్టార్టింగ్లో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక కమిషనర్ మాత్రమే ఉండేవారు. తర్వాత దాన్ని 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 3 కమిషనర్లు ఉండేలాగా ఈ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత మరలా 1990వ సంవత్సరంలో ఈ పివి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మరలా దీన్ని ఒకే కమిషనర్ ఉండే విధంగా దీన్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత మరలా వచ్చేసి 1993వ సంవత్సరంలో ఈ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చేసి 3 కమిషనర్లు ఉండే ఒక త్రిసభ్య వ్యవస్థగా దీన్ని మార్చడం జరిగింది. మొదట్లో వచ్చేసి ఒకటే కమిషనర్ ఉండేవాళ్ళు. దాన్ని 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 3 కమిషనర్లు ఉండే విధంగా మార్చడం జరిగింది. ఆ తర్వాత 1990వ సంవత్సరంలో మరలా వచ్చేసి పివి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకే కమిషనర్గా మార్చడం జరిగింది. మరలా 1993వ సంవత్సరంలో ఈ పివి నరసింహారావు ప్రధానిగా వచ్చినప్పుడు మరలా దీన్ని 3 సభ్యులు ఉండే విధంగా త్రిసభ్య వ్యవస్థగా దీన్ని మార్చడం జరిగింది. సో దీని ప్రకారంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్లయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 సభ్యులు ఉంటారు. 1+2 దీంట్లో. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, అదేవిధంగా 2 సభ్యులు. సో ఇక్కడ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దానికంటే ముందు మనం చూసినట్లయితే ఈ ఎలక్షన్ కమిషనర్లు దీంట్లో సభ్యులు ఎవరైతే, ప్రధాన ఎలక్షన్ కమిషనరు దీంట్లో సభ్యులు, వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాలు కానీ లేదా వయోపరిమితి 65 సంవత్సరాలు, ఏది ముందు వస్తే అది మనం వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 3 ఎలక్షన్ కమిషనర్లు ఎవరి చేత నియమించబడతారు? 3 ఎలక్షన్ కమిషనర్లు రాష్ట్రపతి చేత నియమించబడతారు. సో వీళ్ళు ఈ ఎలక్షన్ కమిషనర్గా కానీ ప్రధాన ఎలక్షన్ కమిషనర్గా కానీ ఒకసారి మాత్రమే ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. రెండవసారి వాళ్ళకి అవకాశం లేదు. సో వీళ్ళు తమ రాజీనామా చేసినట్టయితే వాళ్ళు రాజీనామాను చేసి రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. వీళ్ళని రాష్ట్రపతి నియమిస్తారు. వీళ్ళు ఒకవేళ రాజీనామా చేయాలన్నా రాష్ట్రపతికి సమర్పించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్లో ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క మొదటి ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్, అదేవిధంగా ఈ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం యొక్క 21వ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాష్ రావత్, అదేవిధంగా ప్రస్తుతం 22వ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సునీల్ అరోరా. ప్రస్తుతం ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలని ఉపయోగించి తొలిసారిగా మన భారతదేశంలో ఈ ఎలక్షన్స్ నిర్వహించిన రాష్ట్రం వచ్చేసి కేరళ. అదేవిధంగా దేశం మొత్తం కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉపయోగించి 2004వ సంవత్సరంలో జరిగిన ఈ 14వ ఎన్నికల నుండి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా మన భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 324 నుంచి 329 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్లో ఈ కేంద్ర ఎన్నికల సంఘం గురించి పొందుపరిచి ఉన్నారు. వీటిలో 326వ అధికరణలో వచ్చేసి సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలపడం జరిగింది. సో ఇది ఈ కేంద్ర ఎన్నికల సంఘం గురించి కొన్ని ముఖ్యమైన స్టాండర్డ్ జీకే పాయింట్స్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇషా సింగ్ 13 సంవత్సరాలకే జాతీయ ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించింది. సో ఇంతకుముందు ఈ జాతీయ ఛాంపియన్ వచ్చేసి మను బాకర్, 16 ఏళ్ళకి ఈమె సాధించడం జరిగింది. సో ఈమె పేరిట ఉన్న ఈ రికార్డుని ఇప్పుడు ఇషా సింగ్ 13 సంవత్సరాలకే దీన్ని రికార్డు సృష్టించడం జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న ఈ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇషా సింగ్ ఒక రోజులోనే 7 పతకాలు కైవసం చేసుకోవడం జరిగింది. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ 2018 ఎక్కడ జరుగుతుంది? కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ వచ్చేసి స్నేహిత్కు రజతం కాంస్యం. పోర్చుగల్ జూనియర్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో ఫిదెల్ ఆర్ స్నేహిత్ వచ్చేసి రజతం కాంస్యం రెండు పథకాలు కూడా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం భాషా సంఘంను ప్రారంభించింది. ప్రభుత్వం భాషా సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. పాఠశాల విద్యార్థులకి 22 భారతీయ భాషల్ని పరిచయం చేసేందుకోసంగా ప్రభుత్వం భాషా సంఘం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మన భారతీయ భాషల్లో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే మన భారతీయ భాషల్లో విద్యార్థులకి బహుభాషా ఎక్స్పోజర్ అందించడం, అదేవిధంగా పాఠశాలలో మరియు విద్యా సంస్థలకి భాషా కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా మనం చూసినట్లయితే భాషా సహనం మరియు గౌరవాన్ని పెంపొందించడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం ఈ భాషా సంఘం యొక్క ముఖ్య లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే మన ప్రస్తుత భారత రాజ్యాంగం గుర్తించిన భాషలన్నీ 22 భాషలు. ఈ 22 భాషలు కూడా మన భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉన్నారు. సో వీటిల్లో మనం చూసినట్లయితే 22 భాషలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో చివరిగా చేర్చిన భాషలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ 2003 సంవత్సరంలో మొత్తం 4 భాషల్ని 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ప్రారంభంలో ఈ భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 14 భాషలు, వాటిని ఇప్పుడు 22 భాషలుగా అవడం జరిగింది. సో లేటెస్ట్గా 2003 సంవత్సరంలో 4 భాషల్ని దీనికి చేర్చడం జరిగింది. సో ఈ 4 భాషలు మనం చూసినట్లయితే ఈ 4 భాషలు కూడా 92వ సవరణ ద్వారా దీంట్లో చేర్చారు. వాటిలో బోడో ఒకటి, అదేవిధంగా మనం చూసినట్లయితే డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ 4 భాషల్ని 2003 సంవత్సరంలో 92వ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీంతో 22 భాషలుగా ఇప్పుడు ఉన్నాయి భారత ప్రస్తుత రాజ్యాంగం గుర్తించిన భాషలు. 22 భాషలు ప్రారంభంలో గుర్తించిన భాషలు, 14 భాషలు రీసెంట్గా చేర్చిన భాషలు బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఇవి వీటిని 8వ సవరణ ద్వారా చేర్చారు. 92వ సవరణ ద్వారా వీటిని చేర్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లని పెంచడం జరిగింది. సో ఈ చేంజ్ చేసిన వడ్డీ రేట్ల ప్రకారంగా మనం చూసినట్లయితే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల గడువుకి కనుక ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి వడ్డీ రేట్ వచ్చేసి 6.7% ఇంతకుముందు ఉండేది, దాన్ని ఇప్పుడు 6.8% చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అయితే ఇంతకుముందు 7.2% ఉండేది వడ్డీ రేటు, దానిని ఇప్పుడు పెంచి 7.3% చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే 2 నుండి 3 సంవత్సరాల గడువులో వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసుకుంటే వాళ్ళకి వడ్డీ రేట్ వచ్చేసి ఇంతకుముందు 6.75% ఉండేది, దాన్ని ఇప్పుడు 6.8% చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అయితే ఇంతకుముందు 7.25% ఉండేది, అది ఇప్పుడు 7.3% చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 డాన్ బాస్ గోల్డెన్ పీకాక్ గెలుచుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 డాన్ బాసు గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 49వ ఫిల్మ్ ఫెస్టివల్ 2018 జరిగింది. ఇది ఇండియాలోని గోవాలో జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 ఎవరెవరికి అవార్డులు బహుకరించారు వాటి లిస్టు మొత్తం కూడా మనం క్లుప్తంగా చూద్దాం. సో సెర్గీ లోజ్నెట్సా దర్శకత్వంలో డాన్ బాస్ ఈ 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గౌరవప్రదమైన గోల్డెన్ పీకాక్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. గోల్డెన్ పీకాక్ అవార్డుని ఏది గెలుచుకుంది? డాన్ బాస్ మూవీ పేరు, దీని యొక్క దర్శకులు వచ్చేసి సెర్గీ లోజ్నెట్సా. ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు కింద వచ్చేసి వీళ్ళకి 40 లక్షల నగదు బహుమతి అందించడం జరుగుతుంది. ఈ 40 లక్షల నగదు బహుమతి కూడా ఈ డాన్ బాస్ యొక్క డైరెక్టరు, ప్రొడ్యూసర్లు వీళ్ళిద్దరు కూడా సమానంగా పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 వచ్చేసి ఉత్తమ దర్శకుడు పురస్కారం ఈమా యోగికి చెందిన లిజో జోస్ పెళ్లిసారి గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ దర్శకుడు పురస్కారం లిజో జోస్ పెళ్లిసారి. ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసి ఈమా యోగి చెందిన చంబల్ వినోద్. సో వీళ్ళ నేమ్స్ కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. సో ఒక 4-5 టైమ్స్ చదివినట్టయితే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఉత్తమ నటుడు అవార్డు చంబల్ వినోద్, మూవీ ఈమా యౌ. అదేవిధంగా ఉత్తమ నటి అవార్డు వచ్చేసి అనాస్తాసియా పెస్టోవిట్.
మూవీ వచ్చేసి లారిసా. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఉత్తమ నటుడు ఉత్తమ నటి అవార్డులని గెలుచుకోవడం జరిగింది. సో కాబట్టి వీళ్ళకు వచ్చేసి సిల్వర్ పీకాక్ ట్రోఫీతో వీళ్ళని సత్కరించి వీళ్ళకి నగదు బహుమతి 10 లక్షల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక జూరీ అవార్డు వచ్చేసి అగా మూవీకి చెందిన మిల్కో లజారో గెలుచుకున్నారు. అదేవిధంగా బెస్ట్ డిబట్ ఫీచర్ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చేసి ఆల్బెర్టో మోంట్రియాస్ 2 రెస్పెక్టో మూవీ యొక్క డైరెక్టర్ ఆల్బెర్టో మోంటేరాస్ 2. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 స్పెషల్ అవార్డు ఫర్ హిజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంట్రిబ్యూషన్ టు సినిమా ఈ అవార్డు వచ్చేసి సలీం ఖాను గెలుచుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 స్పెషల్ అవార్డు ఫర్ హిజ్ లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ టు సినిమా అవార్డు సలీం ఖాన్. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెన్షన్ అండర్ ICFT యునెస్కో గాంధీ మెడల్ కేటగిరీ అవార్డు వచ్చేసి ఈ లాస్ సిలిన్సియోస్, ఇది మూవీ నేమ్, ఇది లాస్ సెలెన్సియోస్ ఈ మూవీకి ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి బీట్రిచ్ సిగ్నర్. నెక్స్ట్ వచ్చేసి ICFT యునెస్కో గాంధీ మెడల్ అవార్డు వచ్చేసి వాకింగ్ విత్ ద విండ్ మూవీకి వెళ్ళింది. ICFT యునెస్కో గాంధీ మెడల్ అవార్డు వాకింగ్ విత్ ద విండ్, దీని యొక్క డైరెక్టర్ ప్రవీణ్ మోర్చాలే. ఈ ICFT యునెస్కో గాంధీ మెడల్ ఏర్పాటు చేసింది వచ్చేసి ప్యారిస్కి చెందిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ఆడియో విజువల్ కమ్యూనికేషను, అదేవిధంగా యునెస్కో, ఈ రెండు కలిసి ఈ ICFT యునెస్కో గాంధీ మెడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డుని ఇప్పుడు ఇచ్చింది ఎవరికి, వాకింగ్ విత్ ద విండ్ ఈ మూవీకి ఇవ్వడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి ప్రవీణ్ మోర్చాలే. సో ఈ అవార్డు నేమ్స్ ఒకసారి బాగా చదివినట్టయితే మీకు ఇలా నేమ్స్, ఈ అవార్డు నేము, అదేవిధంగా ఆ అవార్డు దేనికి, ఏ సినిమాకి ఇచ్చారు, అదేవిధంగా ఏ డైరెక్టర్కి ఇచ్చారు, ఏ యాక్టర్కి ఇచ్చారు, ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మరో 8 రాష్ట్రాలు సౌభాగ్య పథకం కింద 100% గృహ విద్యుదీకరణని సాధించాయి. సో ఈ సౌభాగ్య పథకం అనేది ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, దీన్ని సౌభాగ్య పథకం అని పిలవడం జరిగింది. సో ఈ పథకం కింద దీన్ని ఎందుకు ప్రారంభించారంటే, దీన్ని మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో 2017 సెప్టెంబర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని కింద ఇప్పటికే 7 రాష్ట్రాలు మొత్తం 100% గృహ విద్యుదీకరణని సాధించి ఉన్నాయి. ఇప్పుడు మరలా మరో 8 రాష్ట్రాలు 100% గృహ విద్యుదీకరణని సాధించడం జరిగింది. ఆ రాష్ట్రాలు వచ్చేసి మధ్యప్రదేశు, త్రిపుర, బీహారు, జమ్మూ కాశ్మీర్, మిజోరము, సిక్కిము, తెలంగాణ, పశ్చిమ బెంగాల్. ఈ 8 రాష్ట్రాలు కూడా ఇప్పుడు 100% గృహ విద్యుదీకరణని సాధించాయని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి అయిన ఆర్కే సింగ్ ప్రకటించడం జరిగింది. సో దీంతో మొత్తం 15 రాష్ట్రాలు ఈ సౌభాగ్య పథకం కింద మన భారతదేశంలో 100% గృహ విద్యుదీకరణని సాధించి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులు నవాజుద్దీన్ మరియు నందితా దాస్ పురస్కారాలు అందుకోవడం జరిగింది. సో ఈ ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఈ 12వ ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులు ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డులు వచ్చేసి ఉత్తమ నటుడు అవార్డు నవాజుద్దీన్ సిద్దికి, మూవీ పేరు వచ్చేసి మాంటో మూవీ. అదేవిధంగా ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చేసి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అవార్డు వచ్చేసి నందితా దాసు, ఈమె మాంటో మూవీ యొక్క డైరెక్టర్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ అవార్డు నందితా దాస్, వీళ్ళిద్దరూ ఈ అవార్డులో గెలుచుకోవడం జరిగింది. దీనికి ఈ 12వ ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ఆస్ట్రేలియన్ నటి సోఫీ ఫార్మికా, అదేవిధంగా న్యూజిలాండ్ నటుడు క్లిఫ్ కర్టిస్లు వీళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమంలో హోస్టుగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏఎం నాయక్ నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏఎం నాయక్. ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2008 జూలై 31వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర అసెంబ్లీ మరాఠాలకు 16% రిజర్వేషన్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఈ మరాఠాలకి 16% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ బిల్లుతో ఇప్పుడు మహారాష్ట్రలో 85% ప్రజలు ఈ రాజ్యాంగంలోని 15(4) అధికరణ, 16(4) అధికరణ ఈ అధికరణల కిందకి రావడం జరిగింది.
ఈ 15-4 అధికరణ, 16-4 అధికరణ ఏం చెప్తున్నాయో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 15-4 అధికరణ ప్రకారంగా మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల యందు కల్పించే ప్రత్యేక రిజర్వేషన్లని వివక్షతగా భావించరాదని చెప్పేసి ఈ 15-4 అధికరణలో తెలపడం జరిగింది. అదేవిధంగా 16-4 అధికరణలో వచ్చేసి ఉద్యోగాలలో వర్గాలకు కల్పించే రిజర్వేషన్లని సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదని చెప్పేసి దీంట్లో పొందుపరచడం జరిగింది. 15-4 అధికరణ, 16-4 అధికరణ ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే దీని కింద ఈ మహారాష్ట్రలో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత 16% మరాఠాలకు రిజర్వేషను, మొత్తం 85% ప్రజలు రాజ్యాంగంలోని ఈ 15-4, 16-4 అధికరణ కిందకి రావడం జరిగింది. అంటే వీళ్ళకి 85% ప్రజలకి మహారాష్ట్రలో ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో వచ్చేసి 52% రిజర్వేషన్ ఉండేది, అది కాస్త ఇప్పుడు 68% పెరిగింది. సో దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. సో మనం ఆల్రెడీ చూసినట్టయితే ఇంతకుముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ను మైనారిటీలకు ప్రొవైడ్ చేయడం కానీ వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటిని కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. సో కేంద్ర కేబినెట్ వీటిని ఎందుకు ఆమోదించడం లేదంటే సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ల యొక్క లిమిట్ 50% ఉండాలని చెప్పేసి ఏ రాష్ట్రంలో అయినా సరే తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని కేంద్ర కేబినెట్ సవరణ చేయాల్సి ఉంది. కాబట్టి దీనికోసంగా ఈ అసెంబ్లీలో పాస్ చేసినా సరే ఈ రిజర్వేషన్లు అనేవి వాళ్ళకి అప్లై కావు కేంద్ర కేబినెట్ ఆమోదించే వరకు. మహారాష్ట్ర యొక్క రాష్ట్ర అవతరణ వచ్చేసి 1960 మే 1వ తేదీన జరిగింది. మహారాష్ట్ర యొక్క ప్రస్తుత రాజధాని వచ్చేసి ముంబై. అదేవిధంగా మహారాష్ట్ర యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి సి విద్యాసాగర్ రావు. ఈ మహారాష్ట్ర రాష్ట్రానికి వచ్చేసి సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, గోవా, గుజరాతు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, దాద్రా మరియు నాగర్ హవేలీ. మహారాష్ట్ర శాసనసభ బైకాబినల్ శాసనసభ, దీంట్లో 288 సీట్లు ఉంటాయి. మహారాష్ట్ర నుంచి వచ్చేసి లోక్సభకి 48 సీట్లు, రాజ్యసభలో 19 సీట్లు ఉంటాయి. ఈ మహారాష్ట్ర హైకోర్టు పరిధి బాంబే హైకోర్టు. దీని యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి నరేష్ హరిశ్చంద్ర పాటిల్. నరేష్ హరిశ్చంద్ర పాటిల్ ఈ క్రింది వానిలో ఏ రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు? మహారాష్ట్ర హైకోర్టు, బాంబే హైకోర్టు. అదేవిధంగా మనం చూసినట్లయితే మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన డ్యాములు వచ్చేసి కోయినా నది మీద కోయినా డ్యాము, అదేవిధంగా బట్సా నది మీద వచ్చేసి బట్సా డ్యాము, గిర్నా నది మీద గిర్నా డ్యాము, భోగవతి నది మీద వచ్చేసి రాధానగరి డ్యాము. కోయినా, బట్సా, గిర్నా, రాధానగరి. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ చాందోలి నేషనల్ పార్క్, గుగుమాల్ నేషనల్ పార్క్, అదేవిధంగా నవేగావన్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్. చందోలి, గుగుమాల్, నవేగావన్, తడోబా ఇవి ముఖ్యమైన నేషనల్ పార్కులు. అదేవిధంగా వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కోయనా వన్యప్రాణుల అభయారణ్యం, తాన్సా వన్యప్రాణుల అభయారణ్యం, మాల్వాన్ వన్యప్రాణుల అభయారణ్యం, ఫన్సాద్ వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా గొడాజరి వన్యప్రాణుల అభయారణ్యం. సో ఇవి వన్యప్రాణుల అభయారణ్యం, కోయినా, తాన్సా, మల్వాన్, ఫన్సాద్, అదేవిధంగా గొడాజరి ఇవి వన్యప్రాణుల అభయారణ్యాలు. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి టరాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, అణువిద్యుత్ ప్రాజెక్టు జైతపూర్ అణువిద్యుత్ ప్రాజెక్టు. సో ఇవి మహారాష్ట్ర గురించి ముఖ్యమైన విషయాలు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.